మీ కెమిస్ట్రీ రౌడీ విజయ్ దేవరకొండ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది యాక్చువల్గా? మీరు సాంగ్ చూసి చెప్పాలి. సాంగ్ చూసి అంటే సాంగ్ చూసానండి, చాలా బాగుంది. నేను యాక్చువల్గా నేను బిఫోర్ ఇంటర్వ్యూ ఐ హావ్ సెడ్ దట్ ఏంటంటే ఆఫ్టర్ ఈ మూవీ తర్వాత ప్రియాంక జవల్కర్ గారి రేంజ్ ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అన్న దగ్గరే అర్థమైపోయింది ప్రేక్షకులకి దట్ ఐఎమ్ గివింగ్ ఇండైరెక్ట్ హింట్ దట్ యూఆర్ గోయింగ్ టు బికమ్ రాయలసీమ సూపర్ స్టార్. సో లైక్ అంటే లైక్ ఎలా అంటే అండి, ఆఫ్ స్క్రీన్ వేరే ఉంటుంది, సో ఆన్ స్క్రీన్ వేరే ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్లో విజయ్ ఏ రకంగా ఉండేవాడు, ఆన్ స్క్రీన్లో ఎలా ఉండేవాడు, అండ్ డెబ్యూ మూవీ కాబట్టి హౌ హీ సపోర్టెడ్ యూ? యాక్చువల్లీ డెబ్యూ మూవీ కాబట్టి తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాడు. ఇట్ టుక్ హిమ్ లాడ్ ఆఫ్ ఇయర్స్ ఫర్ హిమ్ టు బీ వేర్ హీస్. సో ఐ థింక్ ఆయనకు అర్థమవుతుంది డెబ్యూటెంట్కి ఉండే కష్టాలు ఏంటి, ఇష్యూస్ ఏంటి. సో అలాగ నాకు చాలా కంఫర్ట్స్ ఇచ్చారు ఆయన అర్థం చేసుకోవడం. అండ్ విజయ్కి ఏంటంటే మనం ప్రతి విషయం నాకు ఇది ఇబ్బంది ఉంది విజయ్ అని చెప్పనవసరంలా అర్థం చేసేసుకుంటాడు చెప్పే ముందే. సో అలా చాలా అడ్వాంటేజ్ ఉండింది వర్కింగ్. అండ్ ఆన్ సెట్ అంటే ఈస్ ద సేమ్, బట్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్. ఆన్ స్క్రీన్లో ఇంకా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంటాడు. జనరల్గా మనం అంటే కొత్త హీరోతో అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవనివ్వండి లేకపోతే జనరల్గా మనం ఫిలింలో యాక్ట్ చేసేటప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ అనేటప్పటికే చాలా ప్రెషర్ ఉంటుంది బేసికలీ. అంటే లైక్ మనం యాక్ట్ చేసేటప్పుడు లైక్ మనం ఎమోషన్స్ అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో యాక్టింగ్ వైజ్. సో మీరు యాక్ట్ చేయడమే, తను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు. సో యూఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ హిమ్, సో మీ మీద ఇంకా చాలా ప్రెషర్ ఉంటుంది బేసికలీ. సో యూ ఫెల్ట్ దట్ హౌ యూ ఫెల్ట్ అంటే ఫస్ట్ డే షూట్ అప్పుడు మీకు ఎలాంటి ప్రెషర్ అనిపించింది? అంటే నౌ యూఆర్ కూల్ యాక్చువల్లీ, మూవీ అయిపోయింది, యూఆర్ గోయింగ్ టు రాక్ 100% ఆన్ ద థియేటర్స్. సో ఫస్ట్ డే ఎలా అనిపించింది అండి యాక్చువల్గా? అంటే నాకు అంటే లైక్ ఐఎమ్ ష్యూర్ దట్ నెక్స్ట్ మూవీ సైన్ చేసినా నాకు అదే ఫస్ట్ డే ప్రెషర్ అయితే ఉంటుంది. ఒక 10 డేస్ సెట్కి అలవాటు పడేంత వరకు ఆ ప్రెషర్ అయితే వి కాంట్ హెల్ప్ ఇట్. సో కమింగ్ టు ద పార్ట్ వేరే నాకు ఎంత ఎలా చేశాను యాక్టింగ్ అంటే నాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మీద నమ్మకం ఎక్కువ ఉన్నింది. ఏమో ఆడిషన్ లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు నేను ఆడిషన్స్ సినిమాలో ఉన్న డైలాగ్స్ చూసి దాన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు. సో సమ్వేర్ నాకు అక్కడ కాన్ఫిడెన్స్, లుక్ టెస్ట్ ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. లుక్ టెస్ట్ అంటే నాట్ జస్ట్ అబౌట్ ఎలా కనిపిస్తున్నా పేరింగ్, అది కాకుండా కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది చూశారు. దీని అన్నిటికీ ఇంకా ఆ లుక్ టెస్ట్ కూడా బాగా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే యాక్టింగ్ క్లాసెస్. 4 మంత్స్ యాక్టింగ్ క్లాసెస్ చాలా కాన్ఫిడెన్స్ ని బూస్ట్ అప్ చేసాయి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి? భిక్షు గారి దగ్గర నేర్చుకున్నారు. ఓకే, ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కత్తుల్లాగా తయారవుతారు. సో నో డౌట్ మీరు కూడా ఆయన అలా చేస్తారు 4 నెలలు ఫుల్. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ YouTube. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ YouTube. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.